అదాని హిండన్బర్గ్ రిపోర్టుపై జేపీసీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి బీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీ. పార్లమెంట్ ప్రాంగణంలో వరుసగా రెండో రోజు ధర్నా నిర్వహించాయి. కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు బీఆర్ఎస్ ఎంపీలు. ఈ మేరకు ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. రూల్ 267 కింద రాజ్యసభలో చర్చ చేపట్టాలని వాయిదా తీర్మానం ఇచ్చారు ఎంపీ కేశవరావు. ఇక లోక్సభలోనూ ఇదే అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు నోటీసు ఇచ్చారు. జేపీసీ వేసే వరకు పార్లమెంట్ లోపల వెలుపల ఆందోళన కొనసాగి ఇస్తామని స్పష్టం చేశారు. మోదీకి సిబిఐ నహీ చలేగి, నహీ చలేగి. తానా సాయి నహీ చలేగి, నహీ చలేగి, నహీ చలేగి. వీ వాంట్ జేసీసీ, వీ వాంట్ జేసీసీ, వీ వాంట్ నహీ చలేగి, నహీ చలేగి, నహీ చలేగి. దాదాజీ వీ వాంట్ జేపీసీ, వీ వాంట్ జేపీసీ, వీ వాంట్ చలేగి, నహీ చలేగి. అరే దాదాగిరి నహీ చలేగి, నహీ చలేగి, చలేగి. లోక్తంత్ర మే హిట్లర్ షాహి, నహీ చలేగి, నహీ చలేగి. హిండర్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి కూడా పార్లమెంట్ లోన పార్లమెంట్ బయట మీ జేపీసీ వేయాలి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి, దీని మీద పూర్తిగా కూడా ఏంటంటే చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని పార్లమెంట్ లోన పార్లమెంట్ బయట ఈ రోజు వరకు కూడా కంటిన్యూ చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఎందుకోగానే ఎనికిపోతుంది, జేపీసీ వేయటానికి ఎనికిపోతుంది అంటేనే ఇందులో ఏదో మతలు ఉన్నట్టుగా చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అందుకనే మీ డిమాండ్ ఏదైతే ఆ రోజున రాష్ట్రపతి భాషణ ఏదైతే ఉందో ఆ రోజు నుంచి కూడా మేము కూడా దాన్ని బైకాట్ చేసినాం. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా డిమాండ్ ఏదైతే ఉందో మేము జేపీసీ ఏమో డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ కంటిన్యూ అవుతుంది. రేపు ఇప్పుడు పార్లమెంట్ బయట అదేవిధంగా పార్లమెంట్ లోన కూడా ఈ విషయం తప్పకుండా కూడా ఎత్తుతాం.